దుర్లభ దుర్గమ. దుర్లభ అంటే అంత తేలిగ్గా దొరకదు అని చెప్పడం. అలభ అంటే అసలు దొరకదు. సులభ అంటే తేలిగ్గా దొరుకుతుంది. దుర్లభ అంటే కష్టపడితే కానీ దొరకనిది అని అర్థం. ఎందుకంటే ఎంతో సాధన తపస్సు విచారణ చేస్తే కానీ ఆ బ్రహ్మతత్వం దొరకదు. ఎంతో కష్టపడితే కానీ లభించదు కనుక దుర్లభం అంటే పరబ్రహ్మస్వరూపం అని అర్థం. ఇక దుర్గమము, మనస్సుతోని మాటతోని ఊహిద్దామన్నా చెప్దామన్నా కూడా అందరిది కనుక దుర్గమము. దుర్గమము అంటే అంత తేలికగా ప్రవేశించలేని అని అర్థం. పరతత్వం అంత తేలిగ్గా దొరికేది కాదు, అది అది దుర్గమమే. ఇలా ఉంటుందని ఎవరూ వర్ణించలేరు. అందుకే అది యచోవార్తో ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు. మనస్సు మాట కూడా దేన్ని చేరలేక వెనక్కి వస్తాయో అదే పరతత్వం అని. అందుకే దుర్గమము, అది పొందాలి అంటే అంత తేలిగ్గా దొరకదు, దానికి కఠినమైన సాధనలు కావాలి. అందుకు గొప్ప సాధనలకు మాత్రమే దొరికేది కనుక దుర్లభము. ఆ సాధనల ద్వారా దొరికే పరతత్వం ఇలా ఉంటుంది నిర్వచించలేము కనుక దుర్గమము. ఆ దుర్లభము దుర్గమైన తత్వమే దుర్గా అని చెప్పబడుతున్నది. కనుకనే వేదార్థ ప్రకారంగా దుర్గా అంటేనే పరతత్వము అని అర్థము. అలాంటి తల్లిని ఉపాసిస్తే ఏం లభిస్తుందయ్యా అంటే దుఃఖహంత్రి సుఖప్రద. అక్కడే వెంటనే ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. మాటకి నిర్వచనం చెప్పడం మొదటి రెండు పదాల్లో చూపిస్తూ ఉపాసన ఫలాన్ని తర్వాత రెండు పదాల్లో చూపిస్తున్నారు. అది దుఃఖహంత్రి సుఖప్రద, దుఃఖాన్ని పోగొడుతున్నది సుఖాన్ని ఇస్తున్నది. అయితే అమ్మని ఆరాధించాలంటే ఉండవలసిన లక్షణం ఏంటంటే దుష్టత్వం లేని చిత్తం మాత్రమే అమ్మని సరిగ్గా ఆరాధించగలదు. అందుకే దుష్ట దూర, దుష్టులకు దూరమైనది అంటే దుష్ట ప్రవృత్తి కలవారికి ఊహ కూడా అమ్మ లభించదు. అందుకు దుష్ట దూర. అయితే మనం ఉన్నటువంటి కాలం సాధనలు చేద్దామన్నప్పటికీ కూడా దురాచారములతో కూడి ఉన్నది. మరి అటువంటిప్పుడు ఎలా సాధనలు చేస్తామంటే ఎలాంటి దురాచారంలోనూ ఉన్నప్పటికీ కూడా అమ్మని స్మరిస్తే ఆ దురాచారాలు పోగొడుతున్నది. అందుకు దురాచార శమని అనే మాట అక్కడ ఉన్నది. అందుకే కలియుగంలో కలవు చండీ వినాయకు అని మాట అన్నారు. కలియుగంలో చండీదేవి ఆరాధన చాలా ముఖ్యమైనది అని చెప్పారు. ఎందుకంటే కలియుగం దురాచారమై ఈ దురాచారమైన యుగంలో అమ్మవారిని ఆరాధన చేస్తే ఈ దురాచార ప్రభావాన్నింటినీ పోగొడుతున్నది. అంత దురాచారాన్ని పోగొట్టగలగాలి అంటే ఆ తల్లిలో ఎంత గొప్ప శక్తి ఉండాలి. అందుకే దోషవర్జిత అని తర్వాత రాము, ఏ దోషమూ లేని తల్లి. అందుకే ఏ దోషాన్నైనా పోగొట్టగలదు, తాను పోగొట్టిన దోషం యొక్క ప్రభావం ఆమె మీద సోకలది. అందుకు దుష్టత్వం పోగొట్టడంలో గొప్ప తల్లి కనుకనే దుష్టదూర దురాచార సమని దోషవర్జిత. ఇలాగ దురాచారాలు పోగొట్టి మరి ఈ యుగంలో కాపాడుతున్నది అంటే ఆ తల్లి కరుణాస్వరూపిణి కనుకనే ఆ పనిచేస్తున్నది. సర్వజ్ఞ సాంద్ర కరుణ అని చెప్పారు ఇక్కడ. సాంద్ర కరుణ అంటే చిక్కనైన కరుణ అమ్మ యొక్క స్వరూపం. అందుకు దుర్గా అనే మాటలోనే కారుణ్యం తొడికిసలాడుతూ ఉంటుంది. ఇప్పుడు దుర్గా శబ్దానికి అనేక విధములైన అర్థమని శాస్త్రం చెప్తున్నది. ఏవి మనం భరించలేమో వాటిని దుహు శబ్దంతో చెప్తూ ఉంటాం. దుఃఖము అనే మాట ఉన్నది. దుఃఖము అంటే భరించలేని అనుభవము అంటే బాధ అని అర్థం. సుఖము అంటే భరించగలిగే హాయైన అనుభవాన్ని సుఖం అంట. కమ్ అనే మాట ఇక్కడ అనుభవం అని అర్థాన్ని చెప్తున్నది. అది దుఃఖం అంటే భరించలేనటువంటి అనుభవం అంటే వేదనలు ఇచ్చాదు. అలాగే దుఃఖము దుర్మార్గము దురాచారము దురితము ఇలా ఎన్నో చెప్పబడుతున్నాయి. దుష్టత్వము ఈ దుహు అనే ఏవైతే చెప్పబడుతున్నాయో కొందరు దుస్సాధ్యమనే మాట అంటూ ఉంటారు. అంటే ఏదైనా సాధించాలంటే మహాకష్టం అండి బాబు అని అలాంటివి దుస్సాధ్యమని చెప్పబడుతుంది. అమ్మవారిని ఆరాధన చేస్తే ఈ దుహు శబ్దంతో చెప్పబడుతున్న వాటన్నిటిని తొలగిస్తుంది కనుక దుర్గా అని అమ్మనామానికి అర్థం శాస్త్రం చెప్తున్నది. అందుకు ఆ దుర్గమాం దేవీం అని వేదంలో అమ్మవారిని దుర్గమైనటువంటి శబ్దంతో చెప్పడం కూడా అంత తేలిగ్గా దొరకదా తల్లి. అంత తేలిగ్గా దొరకనటువంటి వాటన్నిటి తేలిగ్గా దొరికేలా చేస్తుందా తల్లి. అందుకే తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతిని నమామి భవభీతోహం సంసారార్ణవ తారిణీ అని శాస్త్రం చెప్తున్నది. ఈ సంసార సముద్రం నుంచి దాటించుతుందిట. అంతకంటే ఇంకేం కావాలి అంటే మోక్షదాయిని అనే దుర్గా శబ్దంలో ఉన్నటువంటి విశేషమైన అర్థం. అందుకు అమ్మ నామాన్ని అనేటప్పుడు ఆ అర్థాలను భావన చేస్తే చాలు, అది నిజమైన ఉపాసన అవుతుంది. అందుకు సంసార సముద్రాన్ని నుంచి దాటిస్తుంది ఈ మాట చాలా ముఖ్యం. అందుకే దుర్గా సూక్తంలో కూడా జాతవేద శేషునవామసోమవరాతి యతో నిదహాతి వేద సన పరిషదతి దుర్గా ని విశ్వా నావే వసింధున్ దురితాద్యగ్ని అన్నారు. ఒక నావవలే దురితముల నుంచి దాటిస్తుందిట. మనం చేసే పాపాలు ఎంత భయంకరమైనవంటే మనల్ని ముంచేస్తున్నాయి మనం చేసిన పాపాలే. అలాంటి పాపాల్లో మనం మునిగిపోతున్నప్పుడు వాటి నుంచి బయటపెట్టగలిగే శక్తి ఆ తల్లికి ఉందిట. అందుకు దురితముల నుంచి దాటించే తల్లి దుర్గా అనే అర్థం వేదం చెప్తున్నది. ఎలా దాటిస్తున్నదంటే నావలా దాటిస్తుంది. ఆ నావలా అని చెప్పేటువంటి మాట చాలా విశేషమైనటువంటి మాట ఇది. ఎందుకంటే నదిలో కొట్టుకుపోతున్నప్పుడు మనకి నావ కనబడితే ధైర్యం ఉంటుంది,
ఎందుకంటే నావ మళ్ళా కొట్టుకుపోతున్నది కాదు, అది ఒడ్డును చేర్చడానికై నదిలోకి ప్రవేశించింది నావ యొక్క ప్రత్యేకత. అంతేగాని మనతో పాటు కొట్టుకుపోయే కర్ర దుంగలు మరో మనుషులు వీళ్ళని పట్టుకున్నా మన ఒడ్డుకు చేరలేం. ఆ నదిలో మనకు నావ కనబడితే కొట్టుకుపోతున్నటువంటి వాడికి ఒక ధైర్యం వస్తుంది, ఎందుకంటే నావ తప్పకుండా ఒడ్డుని చేర్చుతుంది, ఒడ్డునికి చేర్చడానికే నావ ఉన్నది. అందుకు నదిలో నావ దొరకడం ఎలాంటిదో సంసారంలో దుర్గమ్మ దొరకడం అలాంటిది. అందుకే నావే వసింధు దురితాద్యగ్ని అనే మాట అక్కడ ఉన్నది. ఒక నావ వలె, ఎందుకంటే నావ తప్పకుండా ఒడ్డుని చేర్చుతుంది, ఒడ్డునికి చేర్చడానికే నావ ఉన్నది. అందుకు నదిలో నావ దొరకడం ఎలాంటిదో సంసారంలో దుర్గమ్మ దొరకడం.